నమస్కారం టీవీ 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్య అంశాలు జిల్లాలో గణంగా మిలాదున్ నబీ పర్వదినోత్సవం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని త్యాగాన్ని కొనియాడిన ముస్లిం సోదరులు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు సుమారు 100 కోట్ల నిధులు కేటాయింపు జిల్లాలో 100 రోజుల పాటు నిర్వహించనున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా మంత్రులు కన్నబాబు చెలుబోయిన వేణు రెండో విడత ఆసరా చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ రాష్ట్రంలో ప్రతి మహిళ అభివృద్ధి చెందడానికి సీఎం జగన్ పలు పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడి కాకినాడ నగరపాలక సంస్థ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ముప్పిడి సత్యరాజు ప్రధాన కార్యదర్శిగా బంగారు లోవరాజు కోశాధికారిగా ఎలుగుబంటి జయరాజులు ఎన్నికయ్యారు అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక గాంధీ భవన్లో నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు ముప్పిడి సత్యరాజు మీడియాతో మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన అసోసియేషన్ కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్వీర్యమైందని మరలా ఇప్పుడు దానిని పునరుద్ధరించడం జరిగిందన్నారు నూతన కార్యవర్గం అంతా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు ఉద్యోగుల ప్రధాన సమస్యలైన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు డిఏ పిఆర్సీ తదితర వాటి సాధనకై అసోసియేషన్ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో కృషి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కుడెల్ల భవాని జాయింట్ సెక్రటరీ పెయ్యల వీరరాఘవులు కార్యవర్గ సభ్యులు అనసూరి శ్రీనివాసరావు యలమంచిలి సంతోష్ నిమ్మకాయల శ్రీనివాసరావు రోకల సురేష్ గుబ్బల చిన్ని ఎర్రంశెట్టి కమలాసన్ జల్లడుగుల వీరదుర్గారావు తదితరులు పాల్గొన్నారు తర్వాత మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే డిఆర్ కానీ మాకు రావాల్సిన పిఆర్సీ కానీ చాలా పెండింగ్ ఉన్నాయండి వాటి కోసం మేము మా సాయశక్తుల యూనియన్ ముందుకు నడిపించడానికి మేము పెద్దలతో కలిసి ముందుకు నడిపించడానికి మేము మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం పీఠాపురం మండలం నవకండ్రవాడ ప్రాథమిక పాఠశాలను మన ఊరు మన బాధ్యత ఆధ్వర్యంలో లవ్ అండ్ కేర్ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ఆర్గనైజింగ్ అధ్యక్షులు ముదర సోమరాజు ప్రారంభించారు అనంతరం డాక్టర్ పి సింహాచలం సోమరాజు మీడియాతో మాట్లాడారు సుమారుగా 185 మందికి వైద్య శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి కావలసిన మందులు ఉచితంగా అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో లవ్ అండ్ కేర్ అధ్యక్షులు తేజ శ్రావణి ఏఎన్ఎం శ్రీదేవి ఆశా కార్యకర్త కుమారి కేశబోయిన అర్జున్రావు సుమ పీతల ప్రావీణ్ తదితరులు పాల్గొన్నారు పేరు పితాని డాక్టర్ సింహాచలం నేను ఇంద్రపాలెం కాకినాడ దగ్గర ప్రజా వైద్యశాల డాక్టర్ గారిని ఇక్కడ పిఠాపురం మండలంలో నవకండ్రవాడ గ్రామంలో లవ్ అండ్ కేర్ సహాయకరంతో మన ఊరు మన మనందరి బాధ్యత సమస్త తరఫున మెడికల్ ఫ్రీ క్యాంప్ కట్టడం జరుగుతుంది ఇక్కడ డెంగ్యూ మలేరియా షుగర్ బీపీ షుగర్కి బ్లడ్ టెస్ట్ అవి చేయడం జరుగుతుంది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా గ్రామంలో నవకండ్రవాడ గ్రామంలో పిఠాపురం మండలం మన ఊరు మనందరి బాధ్యత ఆర్గనైజర్స్ మేమంతా ఈరోజు లవ్ అండ్ కేర్ సంస్థ సహకారంతో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డెంగ్యూ మలేరియా తదితర విష జ్వరాలు ప్రబలుతున్నాయి కాబట్టి ప్రజలకి ఉచితంగా వైద్యం చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు అందజేయడం జరుగుతుంది దీనికి మన ఊరు నుంచి చాలామంది సహకారం అందించారు లవ్ అండ్ కేర్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే మన ఊర్లో
పెద్దలందరూ కూడా ఆర్థిక సహాయం చేశారు సో మన చక్రవర్తుల సత్యరాజ్ గారు అలాగే కేశబై నర్జునరావు గారు ఇలాగ మన యూత్ వారు కూడా చాలా మంది మాకు సహాయం చేశారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సినగా ప్రజలందరికీ మరోసారి వినవించుకుంటున్నాను థాంక్యూ జిల్లాలో 100 రోజుల పాటు నిర్వహించనున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా మంత్రులు కురసాల కన్నబాబు చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ కాకినాడ ఎంపీ వంగా గీతలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా క్లాప్ లోగోను ఆవిష్కరించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన 155 హైడ్రాలిక్ పవర్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మంత్రి ధర్మాన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామం పట్టణంలో పరిశుభ్రతే లక్ష్యంగా సీఎం ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట ప్రభుత్వం సుమారు 100 కోట్ల నిధులతో 1000 పారిశుధ్య వాహనాలను కొనుగోలు చేయడం జరిగిందని ఇందులో భాగంగా 155 వాహనాలను జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ జగనన్న స్వచ్ఛ సంకల్పం దీక్షలో భాగస్వాములు కావాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు అనంతరం మంత్రులు కన్నబాబు వేణుగోపాలకృష్ణలు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం వహించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాతలుగా నిలవాలని కోరారు అనంతరం జడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కొండెటి చిట్టిబాబు జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి లక్ష్మీ షా కీర్తి చేకూరి కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడుపల్లి వెంకట సత్యప్రసాద్ కూడా చైర్పర్సన్ ఆర్ చంద్రకళా దీప్తి జిల్లా పంచాయతీ అధికారి ఎస్వి నాగేశ్వర నాయక్ ద్వామ పీడి ఏ వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మరి దాన్ని తోడుకునేదానికి వాహనాలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభించబడింది మరి సుమారు 100 కోట్ల రూపాయలతో 1000 వాహనాలని అమర్చి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టారు మరి ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా చైర్మన్ గారు అధ్యక్షున మా సహకార మంత్రివర్యులు శిల్పాల కన్నబాబు గారు అలాగే వేణు గారు మరి సోదరి కీర్తమ్మ గారి పార్లమెంట్ సభ్యులు జేసీ 1, 2 అలాగే హాజరైనటువంటి గౌరవ అధికారులు ఎమ్మెల్యే గారు అధికారులు ప్రజాప్రతినిధులు విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులు అందరికీ కూడా గౌరవ పాత్రికారు అందరికీ కూడా పేరు పేరు అభినందిస్తూ మంచి కార్యక్రమం తలపడినప్పుడు దాన్ని సమర్థవంతంగా అందరూ కలిసి ఇది మన కార్యక్రమంగా భావించి ఈ స్వచ్ఛ సంకల్ప అన్నది కార్యక్రమం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది దానికే జగనన్న స్వచ్ఛ సంకల్పం అని ఒక కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో తీసుకున్నారు అవసరమైన చెత్తని సేకరించి వాటిని ఆ చెత్త సేకరణ కేంద్రాలకు తరలించడం శుద్ధి చేసి మళ్ళీ డిస్పోజ్ చేయడం ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఎక్కడ కూడా అపారిశుద్ధ్యం లేకుండా చూడడం అనే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు జగనన్న స్వచ్ఛ సంకల్పం ఇదొక పవిత్ర కార్యం ఎందుచేతంటే గ్రామీణ భారతంలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తూర్పుగోదావరి జిల్లాలో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజారోగ్యం దానంతటా అదే గొప్పగా ఉంటుంది ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకురావాలి ఆ చైతన్యం తీసుకురావడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో 10,000 జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామ సచివాలయ పంచాయతీని తీసుకుని 150 వాహనాలని ఈ తడి చెత్త పొడి చెత్త అంటే ప్రజల్లో ఒక సామాజిక బాధ్యత పెంచాలి మనం వదిలేసేటువంటి వ్యర్థాన్ని ఎదుటివారు ఎలా తొలగిస్తున్నారు మనం అసహించుకునే దాన్ని ఎదుటివాడు ఎలా అసహించుకోకుండా ఉంటాడు అనేటువంటి స్పృహ ప్రజలందరిలో పెరగాల్సినటువంటి అవసరం ఉంది మురగప్ప గ్రూప్ కోరమండల ఆధ్వర్యంలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాలను కాకినాడ సూర్యకళా మందిరంలో ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ వంగా గీత చేతుల మీదుగా పంపిణీ చేశారు
ఆంధ్ర రీజనల్ బిజినెస్ హెడ్ కేఎస్ఆర్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడుతూ గ్రామీణ బాలికల ప్రతిభ గుర్తించి పురస్కారాలు అందించడం హర్షణీయమని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లలు మరింత విద్యకు ఆకర్షితులవుతారని అన్నారు. ఎక్కడ విద్య అభివృద్ధి చెందుతుందో అక్కడ మెరుగైన సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రోత్సాహకాలు విద్యార్థులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కోరమండల్ వంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో పోటీతత్వం పెరిగి విద్యలో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని గీత అన్నారు. అనంతరం చక్రవర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 6 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో 600 మంది బాలికలను ప్రతిభ ద్వారా గుర్తించి వారికి 3,500 రూపాయల నుండి 5,000 రూపాయల చొప్పున ప్రతిభ పురస్కారాలు కోరమండల్ ద్వారా అందిస్తున్నామని, గత ఏడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ పురస్కారాలు ఈ సంవత్సరంతో కలిపి జిల్లా వ్యాప్తంగా 200 మంది బాలికలకు ప్రతిభ పురస్కారాలు అందించినట్లు చక్రవర్తి తెలిపారు. 9వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ప్రతిభ పురస్కారాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్, కోరమండల్ మేనేజర్లు కె సుధాకర్, కీర్తి కృష్ణ, జి రామోజీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీకు కావాలి, మీకు ఏది కావాలంటే అది కొన్ని గూగుల్ తొక్కితే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మీకు అన్ని చక్కగా వస్తున్నాయి, అందుబాటులోకి వస్తున్నాయి. ఏ సబ్జెక్ట్ కావాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా మీకు అందుబాటులో ఉంది. అది ఈ టైంలో మీరు చదువుకోవడం చాలా కష్టం. ఇన్ని రకాల సపోర్ట్ మీకు బాగా చదువుకోవాలన్నా, చాలా శ్రద్ధగా చదువుకోవాలి. చదువుకోవడం అంటే పుస్తకాలు ఒకటే కాదు, మీ స్కూల్ నుంచి కూడా మైండ్ దగ్గర నుంచి మీకు రెస్పాన్సిబిలిటీ కావాలి. ఇదివరకు బహుశా చాలా మందికి ఇదివరకు 10th ఇంటర్ అయినా ఏం తెలిసింది కాదు, తల్లి ఏది చెప్తే అది, తండ్రి ఏది చెప్తే అది. ఇప్పుడు 2వ తరగతి కాదు, 1వ తరగతి కాదు, ఎల్కేజీ కూడా డ్రెస్ ఏది కొనుక్కోవాలి ఈ అమ్మాయి చెప్తారు. అబ్బాయి ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ అంటున్నారు, నాకు ఈ బ్యాగ్ నచ్చలేదు అంటారు. నచ్చిన బ్యాగే ఇవ్వాలి, నచ్చిన వాటర్ బాటిల్ కొనాలి, నచ్చిన బాక్స్ ఏ కొనాలి. ఎందుకు వచ్చింది ప్రజలు కష్టాలు తెలుసుకుని మా నాయన జగన్మోహన్ తెలియపరచాలి అని ఒక చుట్టుకోవాలి. కానీ ఈరోజు పరిస్థితి లేదు. జగన్మోహన్ గారు మంచి మనసులో ముఖ్యమంత్రి కనున్నాడు. ఆయన మీ కష్టాలన్నీ తెలుసుకుని ఆయన కష్టాలు తీర్చేస్తుంటే మీ అందరూ చాలా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏ పాత్ర వచ్చింది, ఇదే పాత్ర వచ్చింది, ఆ పాత్ర వచ్చింది, ఈ పాత్ర వచ్చిందని మనం ధైర్యంగా వచ్చి చెప్పే పరిస్థితుల్లో అందరం ఉన్నాము. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుక మిలాదున్ నబి పర్వదినాన్ని కాకినాడ కల్పన సెంటర్ వద్ద ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఇమాన్ గౌస్ మొహద్దీన్ సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వనమాడి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించిన దివ్య చరిత్రుడు మహమ్మద్ ప్రవక్త అని, ముస్లింలందరూ నేడు భక్తి ప్రవక్తలతో మిలాదున్ నబీ పండుగను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఎంఏ తాజుద్దీన్, ఎంఏ ఖాన్, ఎండి ఆన్సర్, ఎస్కే రహీం, అసిరఫ్ అహ్మద్ అలీ కసుమూరు, ఎండి బషీర్, అన్వర్, ఇమాం సాహెబ్, జామీల్ షేక్ మౌలానా, నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, చింతలపూడి రవి, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న, పొరంగ బుజ్జి, గుమ్మల చిన్న తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఆనాటటువంటి వ్యక్తులు ఒకటి శాంతి కొన్ని వ్యక్తిగా ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు పాటిస్తూనే ఉన్నారు అందరూ. ఈరోజు పెద్ద ఎత్తున కానీ అన్నంలో ప్రస్తుతం స్వాగతం ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలు చేసుకోవచ్చు పండుగ. ఎందుకంటే ఎక్కడ శాంతి అక్కడ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో, కొన్ని దేశాల్లో శాంతి ఎక్కడ ఉందో అక్కడ దేశాలు శాంతి లేని ప్రదేశాలు ఈరోజు అలకడలం అయిపోతున్నాయి. అదేవిధంగా వ్యక్తులు ఇంకా మార్పు రాలేదు. చాలా మంది శాంతి కోరుకున్న వ్యక్తులందరూ కూడా నిశ్శబ్దతో ఉన్నారు. ఈరోజు శాంతిని భంగం కలిగిస్తున్నారు కొంతమంది. అలాంటి వ్యక్తులు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలు ఒకరిగా మీరు ఉండాలి. శాంతి కోరిక వాళ్ళందరూ కూడా ఈరోజు చూస్తున్న దేశాల్లో, కొన్ని దేశాల్లో
అవకర్తగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు సమానం తప్పకుండా ఈరోజున సమాధానాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోవాలి, శాంతి కోరుకోవాలి, అప్పటికి సమాజం బాగుండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జగంపేట మండలం కొత్తూరు మల్లిసల గ్రామాలలో తెల్లవారుజామున నిర్వహించిన కాటన్ సర్చ్ లో 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 120 లీటర్ల నాటుసారా, సుమారు 10,000 లీటర్ల బెల్లపు గొడ్డను ధ్వంసం చేశామని సిఐ సురేష్ బాబు తెలిపారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివరాలను వెల్లడించారు. స్పెషల్ పోస్ట్మెన్ బ్యూరో ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో డీఎస్పీ పర్యవేక్షణలో జగ్గంపేట మండలం కొత్తూరు మల్లిసాల గ్రామాల్లో 35 మంది సిబ్బందితో కాటన్ సెర్చ్ నిర్వహించి 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 120 లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకుని 10,200 లీటర్ల బెల్లపొవ్వటను ధ్వంసం చేశామని తెలిపారు. ఇకపై తరచూ సారాయి కేసులో దొరికిన వారిపై పీడీ యాక్ట్ కేసు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ జి వెంకట లక్ష్మి, ఎస్ఐ నాగేంద్ర కృష్ణ, జగ్గంపేట ఎస్ఐ లక్ష్మి, అడిషనల్ ఎస్ఐటి సునీత, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఈ జిల్లాకు రిపోర్ట్ చేసిన తర్వాత తనదైన ప్రాంతాల్లో ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో, ఈ ప్యాకెట్లు కానీ గుండాట్లు కానీ, అదేవిధంగా ఈ నాటుసారా తయారీ కానీ ఈ కేంద్రాలపై విరివిగా దాడులు చేయటం, అందరినీ ఎవరైతే వీటిని లైవ్లీహుడ్గా బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఇటీవల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే మీ అందరికీ కూడా అది కనిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఈ రోజున కమిషనర్ గారు, ఎస్సీబీ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఆధ్వర్యంలో పెద్దాపురం సీఐ మేడం గారు జీవి లక్ష్మి గారు, అదే ఎస్సీబీ స్టాఫ్ వారి స్టాఫ్, మరియు అదేవిధంగా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మా స్టాఫ్ సుమారుగా ఒక 35 మంది జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి జే కొత్తూరు గ్రామంలో సారా యొక్క అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించి ఆ గ్రామాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫికేషన్ చేసి ఆ గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ నిర్వర్తించడం జరిగింది. అంటే కార్డెన్ అండ్ సెర్చ్ అంటే ఏంటంటే ఆ గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పాతగా కేసులు నమోదైనాయో, ఆ గ్రామంలో సారాయి కేసులు అయితే ఎవరి మీద అయితే నమోదైనాయో వారందరిల్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ చేయడంలో భాగంగా ఒక ఫైవ్ మెంబర్స్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అందులో ఒక 120 లీటర్స్ ఐడిఆర్ఎక్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెర్చ్లో భాగంగా ఆ గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలను వెతికిన సందర్భంలో ఆ గ్రామంలో 2,200 లీటర్ల జాగ్రీ వాషు డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరలా ఈ టీంనంతటిని తీసుకుని మల్లిసాల దగ్గరికి వెళ్ళి మల్లిసాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చెక్ చేయగా అక్కడ 8,800 లీటర్లు అక్కడ దొరికింది. టోటల్గా ఈ రోజున ఒక 5 మెంబర్స్ని అప్రహెండ్ చేయడం జరిగింది. 10,200 లీటర్ల జాగ్రీ వాష్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. 120 లీటర్స్ ఏదైతే ఈ సారా ఏందో నాటు సారాయిని స్వాధీనపరచుకున్నాం. దీని మీద అందరినీ కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఎవరైతే ఈ సారాయి వృత్తిగా పట్టుకుని, సారాయి తయారయ్యే వృత్తిగా, సారాయి అమ్మకమే వృత్తిగా పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకటి మించి రెండో కేసు నమోదైన సందర్భంలో ఆయా పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తాం. 4-5 కేసులు ఎవరి మీద ఉన్నట్లయితే కన్నా వాళ్ళని అదే ఇంకా లైవ్లీహుడ్గా 4-5 కేసులుండి ఈ సారాయి తయారీ కానీ అమ్మకం కానీ లైవ్లీహుడ్గా కొనసాగుతూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఎస్పీ గారు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడానికి ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పారు. ఒకసారి పీడీ యాక్ట్ కేసు నమోదైందంటే 1 సంవత్సర కాలం పాటు జైలు నుంచి బయటకు రాకుండా అతని తాలూకా మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇదే లైవ్లీహుడ్గా బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా. మహిళలకు 2వ విడత ఆసరా కార్యక్రమంలో భాగంగా కాసులూరు జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలవేణి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి చెలభైన వేణు మాట్లాడుతూ ప్రతి మహిళ అభివృద్ధి చెందడానికి ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని అన్నారు. సీఎం జగన్ అన్నమాట ప్రకారం ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. జగనన్న అమలు చేసే ప్రతి పథకం పేదలకు అందాలనే లక్ష్యంతో వాలంటరీ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారని అన్నారు. కాజులూరు మండలంలో 2వ విడతగా 1,500 డ్వాక్రా గ్రూపులు ఉండగా వీరికి 12,62,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళా అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో ఆర్డీఓపీ సింధు సుబ్రహ్మణ్యం, ఎంపీపీ మాతా భారతి మురళి, జెడ్పీటీసీ వనం వెంకట సుబ్బారావు, ఎంపీడీఓ కర్రీ భీమేశ్వర్, ఏపీఎం అనిల్ కుమార్, గుబ్బల యేసురాజు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ అభిమానులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. పొందుపరిచినవన్నీ కూడా మన ఆ పథకాలన్నింటినీ కూడా మన మంత్రివర్యులు ఇక్కడ రాష్ట్రంలో అన్ని చోట్ల ఖాళీ లేకుండా తిరుగుతున్నప్పటికీ మీ సపోజ్ 5 లక్షలు అప్పు ఉంటే ఈ 5 ఏళ్ళు ఇంకొక 5 లక్షలు అప్పుకి చేరిపోయారు. ఆయన తెలుగుగా ఏం చేశాడు, 2018లో పసుపు కుంకుమ అంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మోసం చేసి అధికారంలోకి ఎలా రావాలని ఆలోచన చేసి ఆ పసుపు కుంకుమ 10,000ని మీకు ఏదైతే 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నటువంటి తల్లికి 50,000 వడ్డీ అయితే 10,000 ఆ ఖాతాలు వేశాడు, 50,000 ఆ ఖాతాలు వేసిన 1 లక్ష ఖాతాలు వేసి 10 మందికి 1 లక్ష కదమ్మా, మీ 1 లక్ష 2 లక్షలు అయితే వడ్డీ కూడా సరిపోకుండా పసుపు కుంకుమ అని 3,000 ఒకసారి 3,000 ఒకసారి 4,000 ఒకసారి చూడండి ఎంత మోసం అంటే మీరు 10,000 ఒకసారి ఇస్తే మర్చిపోతారేమో అనుకున్నారు తీసుకున్నారు. కారణం ఏంటంటే మీ పక్క బ్యాంకులు కాదు నమ్మకం వచ్చింది, మీలో శ్రద్ధ పెరిగింది, పావడా వడ్డీ గొప్ప అంటే రూపాయి పావడా వడ్డీ బ్యాంకు వసూలు చేస్తే పావడా మీ దగ్గర తీసుకున్న రూపాయి ప్రభుత్వం చెల్లించేది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కదా, అవునే కదా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు 99 వరకు అమ్మ మన జిల్లాలో మన జిల్లా ఉదాహరణ చెప్తారు మహిళా సంఘాలు అన్ని కలిసి 5 ఏళ్ళకి ఏడాదికి మరోసారి చూసేసుకుంటే 5 ఏళ్ళకి ఎంత అప్పులు తీసుకున్నారా అని చూశాను 280 కోట్లు 5 ఏళ్ళకి ఏడాది కదమ్మా 50 కోట్లు తీసుకున్నారు. జాతీయ రహదారి అన్నవరం నమూనా ఆలయం దగ్గరలో గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణా చేస్తున్న ఐసర్ వ్యాన్ 3 వ్యక్తులను అన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కా ప్యాకెట్స్ అక్రమ రవాణా జరుగుతుందని సమాచారంతో గస్తీ నిర్వహించిన అన్నవరం పోలీసులు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ పర్యవేక్షణలో, ప్రతిపడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబా ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం జాతీయ రహదారిపై అన్నవరం ఎస్ఐ రవికుమార్ గస్తీ నిర్వహించగా, తుని వైపు నుండి కత్తిపొడి వైపు వెళ్తున్న గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణా చేస్తున్న ఐసర్ వ్యాన్ డ్రైవర్తో పాటు 3 వ్యక్తులు వ్యాన్ ఆపి పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించగా వ్యాన్లో నిషేధిత గుట్కా మీరజ్ 48 బస్తాలలో 1,800 ప్యాకెట్లు, రాసకైని 10 బస్తాలలో 40,000 ప్యాకెట్లు, గుడ్ ఫ్రెండ్స్ 180, డీలర్స్ విస్కీ బాటిల్స్ 10 స్వాధీనపరుచుకున్నారు. అదేవిధంగా కథ నానాజీ, నున్న వెంకట బుచ్చిరాజు, పితాని శివగణేష్, ఐనవెలి సూరిబాబులను అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ ఎస్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా మిలాదున్ నబి పర్వదినోత్సవం. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని త్యాగాన్ని కొనియాడిన ముస్లిం సోదరులు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు సుమారు 100 కోట్ల నిధులు కేటాయింపు. జిల్లాలో 100 రోజుల పాటు నిర్వహించనున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణు. రెండో విడత ఆసరా చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. రాష్ట్రంలో ప్రతి మహిళ అభివృద్ధి చెందడానికి సీఎం జగన్ పలు పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.